ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న మిర్చి రకం చెపాట. లావుగా టమాటాను పోలి ఉండే ఈ రకానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో సాగు చేశారు. ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయకుండా సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మంచి దిగుబడులు వస్తున్నాయి. చపాటా మిర్చి పొట్టిగా లావుగా టమాటాను పోలి ఉండే ఈ రకం మిరపను ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు చాలా కాలంగా పండిస్తున్నారు. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాటా మిర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు. ఈ రకం మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తిని రైతులు స్వయంగా చేసుకోవడంతో పాటు పంట సాగులో కూలీల ఖర్చు కూడా ఎంతో తక్కువ. అందుకే చపాటా మిర్చి సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసొస్తోంది. అందుకే చాలామంది రైతులు ఈ రకం పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లా జక్రంపేట మండలం పడకల్ గ్రామానికి చెందిన రైతు రంగుదేవగౌడ్ సాధారణ మిర్చి రకంతో పాటు ఎకరన్నరలో చపాటా మిర్చిని సాగు చేశారు. అయితే సాగులో పెరుగుతున్న రసాయనాల వినియోగం అటు నేలకు ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతోంది, అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. విచక్షణారహితంగా రసాయనాలు, పురుగుమందుల వినియోగంతో భూసారం క్షీణిస్తోంది. ఈ విధానంలో మార్పు రావాలని భావించిన రైతు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నారు. నేను ఈ సంవత్సరము 1.5 ఎకరంలో ఏది మన వరంగల్ చపట మిర్చి అని దొడ్డు రకం మిర్చి స్పైసెస్ కింద పోతుందంటని పేపర్ వార్త విని పోయిన సంవత్సరం వరంగల్ పోయి 10,000 రూపాయల కిలో సీడ్ కొంకొచ్చి వేసిన. లైన్ టు లైన్ 1 మీటర్ వెడల్పు, మొక్కకు మొక్క 40 సెంటీమీటర్, ఎకరానికి 40,000 మొక్కలు వస్తాయి. ఈ తర్వాత మన లోకల్ వెరైటీ జిల్లాలో అమ్మేది లోకల్ వెరైటీ కూడా నేను వేసిన. ఆ లోకల్ వెరైటీ కూడా మంచిగా ఉన్నది. కాకపోతే నేను చేసేదంతా ఆర్గానిక్ పద్ధతిలో. నా మిర్చి పంట తిరుగుల రక్షణ పంట కోసం జొన్న పోసుకున్నా. మధ్యలో అన్నీ ఎల్లో ట్రాప్స్ పెట్టిన, తర్వాత సోలార్ లైట్ ట్రాప్ పెట్టుకున్నా. ఇవన్నీ దేనిపైన పని చేయంగా కూడా మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ అయితే అది ఏంటంటే ఒక్కసారి మనం తయారు చేసినామంటే పాలల్లా పెరుగు తోడేసినట్టు ఇంకా ఒక టాకిల మనం 200 లీటర్ల టాకిల వాడుకొని తయారు చే కొద్దిగా ఒక 5 లీటర్ల పూర్త మళ్ళీ ఉంచి అలా 2 కిలోల బెల్లం వేసి మళ్ళీ నీళ్ళు నింపేసి వారం రోజులు కలియ తిప్పితే పొద్దు మాపు అది మళ్ళీ తయారవుతుంది అన్నట్టు. ఇక అది రైతుకు సంబంధం ఎడితే గారిని సంబంధం ఇక దాన్ని మళ్ళీ కొనుకొచ్చేది లేదు, చేసేది లేదు. ఇక అదే మనం ఇంతంతా తయారు చేసుకుంటా వాడుకోవచ్చు. అందులో వేస్ట్ డీకంపోజర్తోని మినరల్ ఎట్లా తయారు చేసాడంటే 50 కిలోల రాళ్ళు వేసి 200 లీటర్ల డ్రమ్లా దొరికిన రాళ్ళు ఏవి మన ఏరియాలో ఏ రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు వేసేసి అలా వేస్ట్ డీకంపోజర్ నింపెత్తే 21 రోజు అయితే కథం మంచి మినరల్ తయారవుతుంది. అదొకటి హ్యూమిక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ ఎట్లా తయారు చేసాడంటే 10 కిలోల బెల్లం, 1-5 కిలోల పిండి, పిండి అంటే పల్లిపిండి కానీ నువ్వుల పిండి కానీ నూనె తీయగా మిగిలిన చెక్క ఇక ఓ 10 కిలోలు వేసి వెజిటీ కంపోజర్ పోసి ఒక వారం రోజులు కలియ దింపుకుంటా పోతే ఫస్ట్ క్లాస్ హ్యూమిక్ యాసిడ్ తయారవుతుంది అన్నట్టు. మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే వేరే తును గుండుకున్న పని అది. మనకి మనమే మన చేనులోనే మన పంట దగ్గరనే మన తోటలోనే తయారు చేసుకోవచ్చు ప్రకృతి పరంగా. ఇంకా ఈ విధంగా తయారు చేసుకుంటూ యూనివర్సిటీకి నుంచి ఇవి తెప్పించుకుని ఇంటి బ్యాక్టీరియాలు ఏ బ్యాక్టీరియా అంటే వట్టిసల్లం లహాని, అజిటో బ్యాక్టీరియా, తర్వాత బవేరియా భాసియానా, ఇంకా BD500, నెట్రైకోడెర్మా, ఇవి బ్యాక్టీరియాలు మదర్ కల్చర్ తెప్పించుకొని ఇవన్నీ తయారు చేసుకుంటూ కూడా నేను స్ప్రే చేసుకుంటూ నా పంటను రక్షించుకుంటున్నా. అయితే ఇప్పుడు 1 ఎకరంన్నరలో దొడ్డు మిర్చి పెట్టిన వరంగల్ అదో 10 క్వింటాలు వస్తున్నది పంట. ఇక పోయిన సంవత్సరం మార్కెట్లో 50,000 పోయిండే. ఇక మన లోకల్ వెరైటీ కూడా సేమ్ అందరు పురుగు మందులు కొట్టుకుంటూ పోతే నేను ఆర్గానిక్గా చేద్దామంటని చేసిన బిర్బీరాకు పంట కూడా మంచిగానే వచ్చే సోర్సెస్ ఉన్నది. ఇంకా రాలేదు, మంచి కాయ పట్టింది, పంట వస్తున్నాయి. ఈరోజు దేవగౌడ్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఫీల్డ్ విజిట్కి వచ్చాము. నేను పక్క తోటి రైతుని. అతను ఈ ఏరియాలో పండించినటువంటి కొత్త రకం పంట చపాట రకం పండించడం జరిగింది. నేను నాటినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా మంచి రకం పంట ఇది. మన ఏరియాలో పండించడం కొత్తగా ఈ సంవత్సరం. ఈ దిగుబడులు ఈసారి బాగానే అనిపిస్తుంది, కాకపోతే వాతావరణం కొంచెం అనుకూలించట్లేదు. అతను
పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు. దీన్ని యువత మొత్తం ఆదర్శంగా చేసుకొని ఆర్గానిక్ పద్ధతిలో పండించినట్లయితే వాతావరణ కాలుష్యం నియంత్రించగలుగుతాం మరియు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతాం. ఈ పంట చూడడం జరిగింది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది, నేను కూడా పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సంవత్సరం. దీన్ని ఇంకా వేరే రైతులు ఏమైనా విత్తనాలు కావాలనుకుంటే దేవగడ గారిని సంప్రదించగలరు. ఎక్కడో బయట నుంచి ఎక్కువ రేటు తీసుకొచ్చే వాళ్ళు తను తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాడు తోటి రైతులకు. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇలాంటి రకం మన ఏరియాలో పండుతుందా, జొన్నలకు బాగా రేటు ఉంటుంది, మక్కలకు ఉంటుంది, ఇలాంటి పంటలు పండించుకోకుండా కొత్త రకాలు ఎందుకని చాలామంది కొద్దిగా అనుకున్నారు, కానీ అతను సుసాధ్యం చేశాడు. వరంగల్ మిరపకాయ అని కూడా పిలువబడే చపాటా మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికంను పోలి ఉండే ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుంది. ఈ మిర్చిని ఆహార శుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ 50,000 వరకు పలుకుతోంది. అయితే రైతు ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల పెట్టుబడి చాలా వరకు తగ్గడంతో మంచి లాభాలు వస్తాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.